తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం రాయవరం గ్రామస్తులు. కొందరు తమకు త్రాగునీరు విద్యుత్ సర్పంచ్ నిలిపివేశారని మీడియాని ఆశ్రయించారు. వైఎస్ఆర్సీపీ నుండి నెగ్గిన సర్పంచ్ గత పంచాయతీ ఎన్నికలలో తనకు ఓటు వేయలేదని, త్రాగునీరు విద్యుత్ నిలిపివేశారని గ్రామస్తులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజులుగా సుమారు 30 కుటుంబాలకు విద్యుత్ త్రాగునీరు నిలిపివేయడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు అంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఇప్పటికే పలుసార్లు అధికారులను ఆశ్రయించామని, అయినా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని వారు అంటున్నారు. కరోనా కారణంగా రోడ్డెక్కే పరిస్థితి లేదని, అందుకే మీడియాని ఆశ్రయించామని గ్రామస్తులు అంటున్నారు. కరోనా వల్ల ఇప్పటికే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్సీపీకి చెందిన గ్రామ సర్పంచ్ రాజకీయం చేస్తూ సామాన్యులను వేధించడం సరికాదు అని నియోజకవర్గ సిపిఐ ఎంఎల్ నాయకులు కోష్ణ గణేష్ అన్నారు. తక్షణమే వారికి నీరు విద్యుత్ పునరుద్ధరించాలని గణేష్ డిమాండ్ చేశారు. శ్రీ రాయవరండి, ఎలాసర మండలం తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడ ఇప్పటికి 10 రోజులుగా మేము అక్కడి నుంచి అక్కడ శ్రీ రాయవరంలో నివసిస్తున్న 7 సంవత్సరాలు పెట్టి నివసిస్తున్న గొడవ మీకు తెలిసిందే. అది ఇప్పటికి 10 రోజులు పెట్టి మేము ఆఫీస్ చుట్టూ తిరగడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇలాగ నీరు కరెంటు కట్ చేశారని చెప్పడం జరిగింది. ఆ నీరు కరెంటు ఆపేసి అది కాకుండా నిన్న సర్వేకి పంపించారు. సర్వేకి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది, ఇక్కడ అమ్మ నీళ్ళు కరెంటు లేక కరోనాతో పేషెంట్, ఓ పేషెంట్ చనిపోయింది, ఇంకో పేషెంట్కి పాజిటివ్ వచ్చి ఉన్నాడు. ఇక్కడ అమ్మ ఇలవేళ్ళు ఆడిపోతుంటే ఇప్పుడు అమ్మ సర్వే చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అదేనా మీరు చేసి న్యాయం? పేదవాళ్ళని మీరు ఆఫీస్ చుట్టూ తిప్పించుకొని రేపిస్తాం మాపిస్తాం అని చెప్పారు. ఇప్పుడు అమ్మ సర్వేకి పంపారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? అక్కడ ఎటువంటి ఏ అనాథ జరిగినా మీ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చి బాడీలు పెట్టడం జరుగుతుందండి. ఏంటంటే ఆదుకుంటే మీరే ఇప్పుడు మంచినీళ్ళు మంచినీళ్ళు కరెంటు మీకు అదేమో కరోనాకి ముందేటని అడిగిందండి ఎంఆర్ఓ గారు. అడిగితే అలా ఎలా కుదురుతుందంటే మరి మాకు మంచినీళ్ళు అని మాకు సప్లై చేయాలని చెప్పి మేము అడిగామండి. ఇది కరోనా టైం కాదని చెప్పేసి మరి అన్నం జరిగింది. తర్వాత ఇప్పుడు ఎక్కడెక్కడన్నా పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి 6 నెలలు 3 నెలలు వదిలేయడం కూడా జరుగుతుందండి. మమ్మల్ని అంతా ఇరికించేసి పని ఏమి మా పంచాయతీలో ఉన్న వాళ్ళం కదా, ఊళ్ళో మడచడం కదా. అది మరి అంత మా పంచాయతీ అధికారులంతా ఇంత పని చేస్తున్నారండి మమ్మల్ని. మండల అధికారులు ఏంటి, మా ప్రెసిడెంట్ ఏంటి, అదండి జరిగిన వాతావరణం. మమ్మల్ని పగబట్టినట్టే చేస్తున్నాడండి. మేము మా ఆయన మేము పోటీ చేసేవాళ్ళండి, మా మేనల్ని పెట్టాం, ఇదండి జరిగింది. ఇప్పుడు మంచినీళ్ళు కరెంటు లేకపోతే అండి, ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఇవాళ మనిషి ఆల్రెడీ సెల్ ఉంది, ఆ తలాలలో మనిషి మా అన్నయ్య గారు అబ్బాయి అండి, మా అబ్బాయి. ఆ కుర్రోడు పేరు కూడా దొరబాబు. ఆ ఇంకో మనిషి కూడా తగిలే అవకాశం కూడా చేపెట్టింది. ఇప్పుడు వాళ్ళకి కానీ మీరు కరెంటు మంచినీళ్ళు ఇవ్వకపోతే ఏం జరిగినా మీ ఆఫీస్ దగ్గరికి మేము తీసుకొచ్చి అక్కడ తిప్పడం జరుగుతుంది. అది మరి మీరు అధికారులు అంతా ఏం చేసినా మీ ఇష్టం, మీరు మమ్మల్ని మాత్రం బంధించుకోమని మమ్మల్ని సర్వేర్ గారు మన పంచాయతీ సెక్రటరీ గారు వీళ్ళంతా వచ్చారండి. మొత్తం సర్వే చేయడానికని చెప్పేసి వాళ్ళు సర్వే చేస్తున్నారు. సర్వే చేస్తుంటే మన వాళ్ళు ఏమని అడిగామంటే మరి ఏ ఆధారంతో చేస్తున్నారు మీరు, మాకు ఏ నోటీసులు ఏం లేదు ఏమలేదు, మీరు మొన్న మంచినీళ్ళు తీసేశారు కరెంటు తీసేశారు, ఇప్పుడు అందులో చెప్తే ఇప్పుడు కరోనా వచ్చిన మనుషులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఈ మరి ఏంటి దీన్ని ఎవరు పంపారంటే ఎంఆర్ఓ గారు పంపారని చెప్పేసి అన్నం జరిగిందండి. ఎంఆర్ఓ గారు చెప్పారని చెప్తే వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ మా ఊరు ఫోన్ చేశాడండి. మా ఊరు ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే మంచినీళ్ళను కరెంటును మన కరోనాకు మొందేటిది. లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శిని ప్రధానంగా ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలైనా ప్రతిపక్షాలైనా ఈ యొక్క ప్రజల పక్షాన్నైనా ఇవాళ ప్రతి విషయాన్ని ఒక నిమిషంలో పబ్లిక్ చేయడానికి ఇవాళ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా మధ్యవర్తిగా సమాచారం తెలియజేస్తున్నటువంటి పత్రిక మీడియా మిత్రులందరూ కూడా ఈవేళ మన రాష్ట్రంలోని దేశంలోని చాలా చొరవ తీసుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత
మన రాష్ట్రానికి వచ్చేసరికి రోజుకి ఇద్దరు ముగ్గురు చొప్పున ప్రతి ప్రాంతంలోని కూడా మన పత్రిక మీడియా మిత్రులు అలాగే ప్రెస్ మిత్రులు అలాగే ప్రింట్ మిత్రులు అందరూ కూడా ఇలా చనిపోతూ ఉన్నారు. మరి దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ప్రత్యేక ప్యాకేజీ ఇంతవరకు ఎక్కడా ప్రకటించలేదు. వాళ్ళకి ఇన్సూరెన్సులు లేవు, వాళ్ళకి ఏ విధమైన ఆధారాలు లేవు. చాలామంది పత్రిక ప్రింట్ మీడియా మా అందరికీ కూడా ఇవాళ వీధిని పాలైపోయి చాలా కుటుంబాలు ఉన్నాయి. మరి ఎంతమంది ఇలా చనిపోతూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది. ఈవేళ భారత ప్రధాని మోడీ అధికారంలో రావడానికి గల ప్రధాన కారణం మీడియా. అలాగే ఈవేళ రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అవడానికి కూడా ప్రధాన కారణం ఈ పత్రికలు అలాగే మీడియా వీళ్ళందరే. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి ప్రతి అన్యాయాలని కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రతిపక్షాలు అధికార పార్టీ అందరినీ కూడా వాళ్ళ సమాచారం పెట్టి వాళ్ళని ఎంతో డెవలప్ చేసేటువంటి ఈవేళ ఈ పత్రికా విలేకరులు మీడియా మిత్రులు ఎవరికి కూడా వాళ్ళు ఈ కరోనాతో మరణిస్తే వాళ్ళకి కనీసం ఇన్సూరెన్స్ లేవు, ఐడెంటిటీ కార్డులు లేవు, ప్రభుత్వం ప్యాకేజీ లేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఈదిన పాలై ఉంటున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటిది లేదు. అంటే ఈవేళ కనీసం డాక్టర్స్, ఇలాగ పారిశుద్ధ్య కార్మికులు, అలాగే మన మేధావులు వీళ్ళందరూ కూడా చాలామంది, చాలా పోలీసు వారు వీళ్ళందరూ కూడా ఈ కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్తే మనకి చెప్తే వైద్యాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగమే ఈ యొక్క పత్రిక మీడియా మిత్రులు కూడా సమాచారాన్ని ఇప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు. అంచేత తక్షణం పత్రికా మిత్రులకి మీడియా మిత్రులకి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలా, అలాగే వాళ్ళ కుటుంబాలకి సరైనటువంటి నష్టపరిహారం తక్షణం ఇవ్వాలా. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం సరే తీసుకోకపోతే మట్టు మాత్రం ఇది చాలా బాధాకర విషయం. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఉండవు, వాళ్ళకి కనీసం ఎవరు 10 పైసలు ఎవరు ఏంటి, వాళ్ళు చేసే సర్వీస్ కనీసం ప్రభుత్వం గుర్తించకపోతే మీరు ఏంటి, పనికి మాలోళ్ళకు కూడా బోల్డ్.